ఓం శ్రీ సాయి నాదాయ నమః. 21వ అధ్యాయము. ఈ అధ్యాయములో హేమత్ పంత్, వినాయక, హరిశ్చంద్ర ఠాకూరు, బిఏ అనంతరావు పటాంకర్ అనగా పూనావాసి, పుండరీపురము ప్లీడరు గురించిన కథలు చెప్పేదను. ఈ కథలన్నీ ఆనందకరమైనవి. ఇవి సరిగ్గా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ముందుగా సామాన్యమునగా మన గత జన్మ పుణ్య సమోపార్జనముల వలన అదృష్టముచే యోగీశ్వరుల సాంగిత్యము పొంది దాని వలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణగా హేమత్ పంతు తన సంగతియే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేట్గా ఉండెను. అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయుడు యోగి పుంగవుడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసికులు, ఇతర మతస్థులు పోయి వాణిని దర్శించుచుండిరి. అతనికి పురోహితుడగు హుసేను, హేమత్ పంతును అనేక సార్లు పిరు మౌలానకు దర్శించమని చెప్పాను. కానీ ఏదో కారణము చేత అతడు చూడలేకపోయాను. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శాశ్వతముగా షిరిడీ సాయి సంస్థానములో చేరును. దురదృష్టవంతులకు ఇట్టి యోగుల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టులకే అట్టిది లభించును. ఇక యోగేశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగేశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్లను అవతరించి వారి వారి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసిన అంతరా భగవంతుని ఆజ్ఞానుసారమే నెరవేర్చెదరు. కనుక వారు ఒకరు తెలియను, ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ మీకు దిగువ కలదు. వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి. ఒక సర్వే పార్టీతో వచ్చాను. అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించాను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగర అను వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాకూరు పోవునప్పుడు వారు సెలవు కోరగా వారిట్లు చెప్పిరి, ఈ పుస్తకము నీవు చదవవలెను. నీవిట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయబడినప్పుడు నీ ఒక్క గొప్ప యోగిని అదృష్టముచే కలుసుకునేదవు. వారు నీ భవిష్యత్ మార్గమును చూపెదరు. నీ మనసునకు శాంతి కలుగజేసెదరు. నీకు ఆనందము కలుగజేసెదరు. ఠాకూరు జున్నరకు బదులు అయ్యేను. అచ్చటకు పోవుటకే నానేఘాటు లోయను దాటి పోవలసి ఉండెను. లోయ మిక్కిలి లోతైనది. దాని దాటుట చాలా కష్టము. దాని దాటుట కెనుబోతు తప్ప ఇతర ఏదియో ఉపయోగించరాదు. కావున కెనుబోతు ఎన్నుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగాను. అచ్చట నుండి కళ్యాణ వద్ద ఉద్యోగమునకు బదిలీ అయ్యాను. అచ్చట నానాసాహెబ్ చండోర్కర్తో పరిచయం కలిగాను. ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకొని వారిని చూచుటకై కాంక్షించాను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకున్నాను. కావున ఠాకూరును తనతో కూడా రమ్మని అడిగాను. ఠాకూరు తనకు ఠానాలో సివిల్ కేసులు ఉండుటచే రాలేనని చెప్పాను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళను. ఠాకూరు ఠానాకు వెళ్ళను. కానీ అచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీ వెళ్ళిపోవుటకు మిక్కిలి పశ్చాత్తాప పడుచుండెను. ఆయనప్పటికీ షిరిడీ వెళ్ళను. అంతకు ముందు ఒకనాడు నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టిననియో తెలియను. ఇతర స్నేహితుల కొరకు కొందరు కలిసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకుని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు సష్టాంగ నమస్కారాలు ఇచ్చి మిక్కిలి సంతృష్టి చెందెను. కొంతసేపటి తర్వాత సర్వజ్ఞుడగు బాబా ఇట్లనను, ఇచ్చటి మార్గము అప్పబోధించు నీతులంతా సులభమైన నానేఘాటులో పెనుబోతు పైన సవారీ చేయునంత సులభము కాదు. ఈ ఆధ్యాత్మిక మార్గము మిక్కులు కఠినమైనది. కావలసినంత కృషి చెయ్యవలసి ఉండను. టాకు రొక్కనికే తెలియ ఈ ముఖ్యమైన గుర్తులు మాటలు వినగానే అతడు అమితానంద పరుసుడయ్యను. కన్నడాయోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించను. రెండు చోటులు జోడించే బాబా పాదములపై శిరస్సు పెట్టను.
తనను స్వీకరించి ఆశీర్వదింపమలను ప్రార్థించను. అప్పుడు బాబా ఇట్లను, అప్పా చెప్పినదంతయ్యూ నిజమే, కానీ అవన్నీయూ అభ్యసించి ఆచరణలో పెట్టవలను. ఊరికనే చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివినదంతయు నాలోచించి ఆచరణలో పెట్టవలను. లేనిచో దాని ప్రయోజనమేమీయో నుండదు. గురువుని ఆశీర్వాదము లేని ఉత్త పుస్తక జ్ఞానము, ఆత్మసాక్షాత్కారము లేనిచో ప్రయోజనము లేదని విచారసాగరము పుస్తకములో సిద్ధాంత భాగా మతడు చదివి ఉండెను. కానీ ఆచరణలో పెట్టుటకు తగిన దానిని షిరిడీలో నేర్చుకునను. ఈ దిగువ ఇంకొక కథ దానిని సత్యమును బలపరచును. అది ఏమనగా, అనంతరావు పాటాంకర్. పూనా పెద్ద మనుషుడొకడు అనంతరావు పాటాంకర్ అనువాడు బాబాను చూడగోరాను. షిరిడీ వచ్చి బాబా దర్శనము చేసి అతడు కండ్లు సంతోషించాను, ఆనందించాను. అతడు బాబా పాదములపై పడి తగిన పూజ చేసిన పిమ్మట బాబాతో ఇట్లను, నేను ఎక్కువగా చదివి తిని వేదాములను, వేదాంతములను, ఉపశతినితులను చదివి తిని అష్టదశ పురాణములు వింటిని. నా మనసుకు శాంతి ననేను కలుగుటలేదు. కనుక నాకు పుస్తక జ్ఞానము అంతయో నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిడారంబర భక్తుల నాకంటే మేలు. మనసు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానము అంతయో వ్యర్థము. నీ దృష్ట వలనను, నీ చమత్కారము మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేను ఇచ్చుటకు వచ్చితిని. కావున నా ఎందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదింపుము. పిమ్మట బాబా ఒక కథను ఈ విధముగా చెప్పాను. అది ఏమనగా, 9 గుండెల గుర్రపులది నీతి కథ. ఒకనాడొక్క వర్తకుడిక్కడకు వచ్చాను. అతని ముందు ఆడగుర్రము లద్ది వేశాను. అది 9 నుండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు అతి 9 యుండలు నందులో పెట్టుకొని ఇట్లు అతడి మనసు కేంద్రీకరించగలిగాను. ఈ మాటల అర్థము పాటాంకర్ గ్రహించలేకుండెను. అందుచేత గణేష దామోద్కర్ ఉరఫ్ దాదే కేల్కర్ను ఇట్లు అడిగాను, దీని వలన బాబా ఉద్దేశమేమి? అతడు ఇట్లు జవాబు ఇచ్చారు, నాకు కూడా బాబా చెప్పినదంతయో తెలియదు, కానీ నా ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పేదను. ఆడగుర్రము అనగా ఇచ్చుట భగవంతుని అనుగ్రహము. 9 ఉండలు లద్ది అనగా నవవిధ భక్తి. అవి శ్రవణము. 1 శ్రవణము, వినుట అనగా వినుట, కీర్తనము అనగా ప్రార్థించుట, స్మరణము అనగా జ్ఞప్తి అందు ఉంచుకునుట, పాదసేవనము అనగా సాష్టాంగ నమస్కారము చేయుట, 5 అర్చనము అనగా పూజ, 6 నమస్కారములు అనగా వంగి నమస్కరించుట, 7 ధ్యాసము అనగా సేవ, 8 సఖ్యత్వము అనగా స్నేహము, 9 ఆత్మనివేదనము అనగా ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గమునందు నమ్మకముంచి నడుచుకునే ఎడల భగవంతుడు సంతృష్టి చెందెను. భక్తుల గృహమందు ప్రత్యక్షమగుదును. భక్తి లేని సాధనములన్నీయు అనగా జపము, తపము, యోగము, మంత్ర గ్రంథములు, పారాయణము, వానిలో సంగతులు నిద్రలకు బోధించుట అనియు నిష్ప్రయోజనము. భక్తియే నిచో వేదములలోని జ్ఞానమును జ్ఞానియగు గొప్ప ప్రఖ్యాతి నామమాత్రమునకే చెయ్యు భజన వ్యర్థము. కావలసినది ఏమనగా ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడు అనుకునుము, లేదా సత్యమును తెలుసుకునుటకై ప్రయత్నించుచున్న వ్యక్తి అనుకునుము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము, ఆతృతతో నుండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినమున పాటాంకర్ బాబా వద్దకు నమస్కరించుటకు పోగా గుర్రపు లద్ది 9 ఉండలను ప్రోగు చేసేవా లేదా అని ప్రశ్నించాను. అతడు తాను హయుడనియో ప్రప్రథమున తనను బాబా ఆశీర్వదించవలనను ప్రార్థించాను. అట్లయినచు వానిని సులభముగా ప్రోగు చేయవచ్చునని చెప్పాను. అప్పుడు బాబా వానిని ఓదార్చిచు శాంతిక్షేమములు కలుగునని ఆశీర్వదించాను. ఇది విని పాటాంకర్ అమితానంద భరితుడయ్యను.
ఇక ఒక చిన్న కథతో ఈ అధ్యాయము ముగించదము. ఈ ఆ కథ బాబా సర్వజ్ఞుడనియు తెలుపును. ప్రజలను సరైన మార్గమునో పెట్టుటకు, వారి తలుపులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను. ఒకనాడు పుండరీపురము నుండి ఒక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయెను, సాయిబాబాను దర్శించెను, వారి పాదములకు నమస్కరించెను. అడగకుండగానే దక్షిణ ఇచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుట కోకమా మూల గుర్చుండెను. బాబా ఇది అంతయు ముఖము త్రిప్పి నిట్లనియు. ప్రజలంత టక్కర్లు వారి పాదముల పైబడేరు బడెదరు, దక్షిణనిచ్చెదరు, చాటున నిందించరు. ఇది చిత్రము కదా. ఈ టోపీ ప్లీడరుకు సరిపోయెను. అతడు దానిని ధరించెను. ఎవరికీ కూడా ఈ విషయము బోధపడకుండెను. ప్లీడరు దాన్ని గ్రహించెను గాని ఎవరికీ చెప్పలేదు. వాడలోనికి వచ్చిన ప్రిమ్మట ప్లీడర్ కాకాసాహెబ్ దీక్షతో నిట్లనియు. బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ నము నాపయే ఉపయోగించిరి, అది నా గురించియే. నేనెవరిని నిందించకూడదనియో తృణకరించరాదనియో బోధించుచున్నది. పుండరీపురము జడ్జియగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడి వచ్చెను. అచుట మకాం వేసెను. ప్లీడర్ విశ్రాంతి గదిలో దీని గురించి వివాదము జరిగెను. సబ్జర్జే బాధపడుచుండడి రోగము ఔషధములు అనేకములు సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగు కలుగువా అని మాట్లాడుకునేరి. సబ్జర్జీ వ్యాఖ్య చేసిరి, సాయిబాబాను నిందించరి. నేను కూడా అందులో కొంత భాగమును వహించి తిని నేను చేసినది సంశయము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచరణమే. ఇది నాకు ఒక ఉపదేశకము. నేనిక మీదట ఎవరిని దూషించను, ఎవరిని నిందించను, ఇతరుల విషయంలో జోక్యము చేసుకొనలేను. షిరిడి పుండరీపురమునకు 300 మైళ్ళ దూరములోనున్నది. బాబా సర్వజ్ఞుడవుటచే పుండరీపురంలోనున్న ప్లీడర్ విశ్రాంతి గదిలో ఏమి జరిగిందో తెలుసుకునరి. నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞానత్వమునకు కడ్డుపడలేదు. వారి సర్వమును చూడగలిగితిరి. అందరి హృదయములలో కలగదని చదవగలరు. వారికి తెలియని రహస్యం ఏదియూ లేదు. దగ్గరనున్నవి, దూరమునున్నవి ప్రతి వస్తువును కూడా పగటి కాంతి వలె వారికి తెల్ల తెల్లము. ఎవరైనా దూరముగా కానీ దగ్గర కానీ ఉండనిమ్ము. బాబా సర్వంతరయామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకునుటకు వీలు లేదు. దీనిని బట్టి ప్లీడర్ ఒక్క నీతిని నేర్చుకునేను. ఒకరి గురించి చెడు చెప్పరాదు, మరియు ననవసరముగా వ్యాఖ్యానము చెయ్యరాదు. బాబా అతని దుర్మార్గమును పోగొట్టి సన్మార్గము అందు పెట్టెను. ఇది ఒక ప్లీడర్ గురించి సరైనదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథను బోధించిన నీతిని నెత్తి అందు ఉంచుకొని మేలు పొందదముగాక. సాయిబాబా మహిమలు అగాధము, అట్లనే వారి లీలలు కూడా అట్టివి, వారి జీవితము కూడా అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారమే. ఓం శ్రీ సాయి నాదాయ నమః. 21వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.